త్వరగా రెడీ అయి కిందికొచ్చి నాన్నగారు చూస్తున్నారు. అలాగే ఆంటీ. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. హాయ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఇక నేను బయలుదేరుతాను. అనుకున్న పని విజయవంతం చేసుకొని రా అమ్మా. అలాగే డాడీ. జాగ్రత్త మావయ్య. జాగ్రత్త వెళ్ళరా. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది మేడం. చా, ఈ పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? అన్నట్టు నువ్వు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపో, నేను ఈ కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాను. అలాగే మేడం. ఓకే. Thank you.
8499082682. Bye. Thank you, sir. Okay, bye. Okay, bye, sir. ఇల్లు దొరుకుతుందంటవా? ఏరా, వెతికి 2 రోజులు అవుతుంది, ఇంకా దొరకలేదు ఇల్లు. అయ్యి బాబోయ్, చాలా కష్టంగా ఉందిరా నాయన, సందులనే తిరిగాం, ఇంకా దొరకట్లేదు ఇల్లు. వెతికితే దొరుకుతుందిరా, పద అలా వెళ్దాం. అరే సురేష్, టూలెట్ బోర్డ్ పదా పదా, మొత్తానికి పదా. టక్ టక్, ఒరే ఇంకా రాలేదురా. మీరు కొట్టింది డోర్ని కాదు, మా ఆవిడ్ని. మీకేం కావాలి? ఇల్లు కావాలి సార్. ఇల్లు దొరకదు ఇక్కడ, అద్దెకి మాత్రమే దొరుకుతుంది. రమేష్ అంకుల్ వలె కామెడీ రా కదా. కామెడీ లేదు, ఏమిడీ లేదు. ఇంతకు ఇల్లు కావాలా వద్దా? కావాలి అంకుల్. రెండయ్యా సార్. చూడండి, అద్దె 1000 రూపాయలు, కరెంట్ బిల్లు బోర్ బిల్లు సెపరేట్. ఆగో, 2000 అడ్వాన్స్ ఇస్తేనే. అడ్వాన్స్ ఇదిగో అంకుల్. వెళ్ళండి, ఇల్లు చూసుకోండి. అలాగే అంకుల్. పిచ్చి బావాలు, అడగంగానే 2000 ఇచ్చేశారు. అవునండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరండి? గుర్తుపట్టలేదా? నేను సార్ మీ ఫ్యాన్ అండి.
మీ కార్లో ఎక్కించుకున్నారు. హాయ్, వాట్ ఎ ప్రెజెంట్ సర్ప్రైజ్. నేను ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. అది నా మనసును తాకింది కాబట్టి ఫోన్ చేస్తున్నాను సార్. మీరేం చేస్తున్నారు సార్? ఏం లేదు, ఒంటరిగా ఉన్నాను, తోడెవరు లేక చెస్ ఆడుకుంటున్నాను. ఆడటానికి నేను తోడవుతానుగా. ఆట ఒక్కరే ఆడితే ఏం బాగుంటుంది, కలిసి ఆడితేనే ఆట అంటారు. మరి ఎప్పుడు ఆడదాం? ఎప్పుడో ఎందుకు, ఈరోజు ఆడదాం. ఓకే, మరి ఎక్కడ ఆడదాం? ఎక్కడో ఎందుకు, మా ఇంట్లో ఆడదాం. ఓ, మీ ఇంట్లోనా? ఇంట్లో అంటే ఎవ్వరూ లేరు, అందరూ పెళ్ళికని ఊరెళ్ళారు. నాకొక్కదాన్ని బోర్ కొడుతుంటే మీకు ఫోన్ చేశాను. అయితే ఈవినింగ్ 7 o'clock ఆడదామా? ఓ షూర్. ఓకే, అడ్రస్ చెప్పలేదు, నోట్ చేసుకోండి. 10 లక్ష్మీనగర్ మణికొండ. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్, సీ యూ. నాన్నా, ఆ రోహిత్ గారికి ఫోన్ చేశాను, వాడు నా మాయమాటలకి పడిపోయాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు వాడు మన ఇంటికి తప్పకుండా వస్తాడు. ఈ అవకాశాన్ని మనం మిస్ చేయకూడదు. ఎలాగైనా సరే వాడంతు చూడాల్సిందే. హో, వచ్చేసావా? థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? ఊరికి నాడితే థ్రిల్ ఉండదు, ఏదైనా పందం ఉంటేనే బాగుంటుంది. ఐ యామ్ రైట్? Yes, you are right. చెప్పండి. 1000, 5000, 10000. మరి ఇంకేంటి? ఒక అమ్మాయి, అందులోనూ దేవకన్య లాంటి అందమైన అమ్మాయితో ఒక అబ్బాయి వేసే పందం ఏంటో తెలుసా? టెల్ మీ, ఏంటో చెప్పవా? వెరైటీగా ఉంటుంది. పందమేంటో చెప్పనా? చెప్పండి సార్, చెప్పండి, నేను దేనికైనా రెడీ. మరి నువ్వు నవ్వకూడదు. ప్రామిస్, అస్సలు నవ్వను. ఆటల్లో నేను ఓడితే నా ఒంటి మీద వస్తువులన్నీ ఒక్కొక్కటిగా తీసేస్తాను. ఇదేదో చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. చేద్దాం సార్. మరి నువ్వు ఓడితే? నీ ఒంటి మీద వస్తువులు కూడా ఒక్కొక్కటిగా తీసేయాలి. పందం చాలా బాగుంది సార్. డన్. డన్.
చెక్. షట్. చెప్పండి సార్, మీరు ఏం తీసేస్తున్నారు? ఓకే, పందేమంటే పందమే. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఓకే, కానీ మళ్ళీ నాదే. షట్. మరి ఇప్పుడేం సార్? ఓకే ఓకే షట్. ఓకే, నో ప్రాబ్లం. పందెం ప్రకారం ఏం తీస్తున్నావు? తప్పదా? తప్పదు. ఓకే, స్కార్ఫ్? నో ప్రాబ్లం. ఓకే. వన్ మినిట్. Let us start. Hey, check. Oh, shit. Come on, come on. ఈసారి ఏం తీస్తున్నావు? ఓకే ఓకే. వావ్, యు లుకింగ్ వెరీ గుడ్. ఓకే, స్టార్ట్. హలో మేడం, చెప్పు, ఇప్పుడు ఏం తీస్తావు? ఎంతసేపు ఇలా మూసుకోవాలి? కళ్ళు తెరవద్దు, అలాగే పడుకో.
ఏంటి నా చేతులు కట్టేస్తున్నావు? చెప్పాగా నువ్వు కళ్ళు మూసుకుని అలాగే పడుకో, మంచి గేమ్ ఆడదాం. హా అలాగే. హా ఇదేదో బాగుంది, ఈ చేతి కూడా కట్టే. హా అలాగే. హా ఏంటి కాలు కూడా కట్టేస్తున్నావా? ఇది కూడా బాగుంది. ఓకే ఓకే. ఎంతసేపు? ఈ విరహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, తొందరగా వచ్చేతారా? వచ్చేతారా? కళ్ళు తెరవనా? తెరవనా? తెరవరా కళ్ళు? అదేంటి ఇలా వచ్చావు? నిన్నే అడిగేది, ఎవరు వీళ్ళంతా? నీ పాలిట యముడ్లురా? అంటే ఏంటి నువ్వు చేస్తున్నది? ఏంటా నువ్వు చేసిన అన్యాయానికి ప్రతీకారం రా. మర్యాదగా కట్లు విప్తావా లేదా? ఏంటి మర్చిపోయావా? నాన్నా ఇక వీడు బ్రతకడానికి వీల్లేదు నాన్నా, ఇప్పుడే చంపేద్దాం నాన్నా. అవును చంపేద్దాం. రండి. రేయ్ వదు. Thank you.
ప్రముఖ చెస్ ఛాంపియన్ రోహిత్ అదృశ్యం. ప్రముఖ చెస్ ఛాంపియన్ రోహిత్ కుమార్ గత 2 రోజులుగా కనిపించట్లేడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతన్ని మొన్న సాయంత్రం మన 2 ఇంట్లోకి వెళ్తుంటే చూసాం కదరా. అవును రోయ్. కేక పుట్టిస్తుందిరా. వార్ని ఇదంతా కళ. ఛీ, ఈ కళ నిజమైతే ఎంత బాగుండో కదరా. హాయ్, నేను అరవింద్ని. పేరు చూడలేదా? సారీ అరవింద్, చూడలేదు. ఏదో ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించేనా? నాకు తెలుసులే, మనం పరిచయం అయి ఆ పరిచయం ప్రేమగా మారిన తర్వాత నీకు దూరంగా రావడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఏం చేయని చెప్పు. జీవితానికి పెళ్ళి ఒకటే సరిపోదు కదా, ఉద్యోగం కూడా కావాలి. ఇంకెంతకాలంలే, చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. మరో 1 వారం రోజుల్లో నీ ముందుంటాను. రాగానే మా పేరెంట్స్ని తీసుకొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతాను. ఏంటి మౌనంగా ఉన్నావు? హో, పెళ్ళనంగానే సిగ్గు ముంచుకొచ్చిందా? దాన్ని కొంచెం దాచుకో అమ్మా, ఎందుకంటే రేపు పెళ్లి పీటల మీద, ఆ తర్వాత శోభనం గదిలో చూడాలి కదా. అలాగే. ఓకే, మరి ఉంటాను. బాయ్, టేక్ కేర్. ఎలా ఉన్నావే? ఎంతకాలమైంది నిన్ను చూసి. ఎక్కడికి వెళ్ళావు? ఊరెళ్ళానే. అవును, ఏంటి డల్గా ఉన్నావు? నా మనసేం బాగోలేదే. మనసేం బాగోలేదా? మా బ్రదర్ అరవింద్ ఏమైనా గుర్తుకొస్తున్నాడా? ఛీ, పోవే. పోతానులే అమ్మా, నిన్నిలా డల్ ఫేస్తో చూడలేకపోతున్నా. కాసేపు షటిల్ ఆడదాం పదా. ఇప్పుడా? అవును, ఇప్పుడే. లే, నా వల్ల కాదే. వదా. అబ్బా, లేవే.
అబ్బా అమ్మా అబ్బా. ఏ ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. నీకే ఫోనే, ఎవరో ప్రకాష్ అంట. హాయ్ ప్రకాష్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఓకే బాయ్. ఎవరే? నా బాయ్ ఫ్రెండ్ ప్రకాష్. నీ బాయ్ ఫ్రెండ్ పేరు రఘు కదా, మార్చేశానుగా. ఇప్పుడు నా డార్లింగ్ రఘు కాదు, ప్రకాష్. ప్రకాషా? ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సుబ్బారావు గారి ఏకైక వారసుడే నా డార్లింగ్ ప్రకాష్. ఏమన్నావు? సుబ్బరాజు కొడుకన్నాను. ఏంటి అంత రియాక్ట్ అయ్యావు? అబ్బే అదేం లేదు. అవును, అంత పెద్ద పార్టీని భలే పట్టేశావే, రమ్యానా మజాకా అన్నట్టు మమ్మీ చెప్పింది ఎల్లుండి నిన్ను లంచ్కి రమ్మని. అదేం కుదరదు, ప్రతిసారి మీ ఇంటికి లంచ్ కనో డిన్నర్ కనో వస్తున్నాను. ఈసారి మాత్రం నువ్వే మా ఇంటికి తప్పకుండా లంచ్కి రావాలి. ఓకే బాబా, నేనే వస్తాను. ఓకేనా? ఏం యాక్టింగ్ చేశాడు తెలుసా? నిజంగా సూపర్ యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ చూస్తే మతిపోయింది అనుకో. బాబోయ్ ఇంకా నా వల్ల కాదు నవ్వడం. హలో, హాయ్ డార్లింగ్, హౌ యూ? ఫైన్. కానీ మర్చిపోయావా? ఏంటది, ఇవాళ ఇంటికి డిన్నర్కి వస్తానని ప్రామిస్ చేశావు. ఓహో, మర్చిపోయానే. నా డార్లింగ్ ప్రకాష్ పక్కనుంటే అన్నీ మర్చిపోతాను. ఏంటి, ప్రకాష్ పక్కనున్నాడా? అవును. ఎందుకు? ఏం లేదు, తనని కూడా డిన్నర్కి తీసుకొస్తావని. ప్రకాశం తీసుకురా, పరిచయం చేసుకుంటాను. ఓకే ఓకే, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నైట్ 8:00కి మర్చిపోకుండా తప్పకుండా ప్రకాష్ని తీసుకొని డిన్నర్కి వస్తావు కదూ? ఓకే బాయ్, ఉంటాను. ఎవరు రమ్య?
నా ఫ్రెండ్ ప్రకాష్ మనల్ని డిన్నర్కి పిలిచింది, వెళ్దామా? వెళ్ళకపోతే బాగోదేమో. వెళ్దాం పదా. పదా. ఏమైందమ్మా? చేప గాలానికి పడ్డానికి రెడీగా ఉంది నాన్న. ఇంతకీ ముహూర్తం ఎప్పుడు తారా? ఇప్పుడేగా దృష్టి పడింది, ఇక వాడాగలేడు. అది రేపు కావచ్చు లేక ఎల్లుండవచ్చు. ఎప్పుడైనా సరే మనందరం రెడీగా ఉండాలి. నువ్వు పథకం వేస్తూ ఉండు, నీకు సపోర్ట్గా మేమంతా ఉన్నాం. హలో నాన్న, నేను మాట్లాడుతున్నాను. ఏంటి, ఈరోజైనా ఊర్లోకి వస్తున్నారా? ఏంటి నాన్న, ఈరోజు కూడా రావడం లేదా? రేపు వస్తారా? అది కాదు నాన్న, ఇంట్లో పని వాళ్ళు కూడా లేరు. ఆంటీ అంకుల్ ఏమో ఊరెళ్ళారు. ఈరోజు నువ్వు వస్తావని అనుకున్నాను. ఒంటరిగా అంత పెద్ద ఇంట్లో ఉండాలంటే చాలా భయంగా ఉంది నాన్న. ఏంటి, నా ఫ్రెండ్ రమ్యనొచ్చి ఉండమనాలా? ఓకేలే నాన్న, ఈరోజు నేను దాన్ని పిలుచుకొని సర్దుకుంటాను. సరే నాన్న, రేపు మాత్రం తప్పకుండా రావాలి. ఉంటాను, బాయ్. అంటే తను ఈరోజు ఇంట్లో ఒంటరిగా ఉంటుందన్నమాట. రే ప్రకాష్, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. క్యారీ ఆన్. అమ్మో, ముందు నా లవర్ని దాని ఇంటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఎస్. హాయ్ ప్రకాష్. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? రమ్య వచ్చిందేమోనని. రమ్యనా? దానికోసమే నేను ట్రై చేస్తున్నాను. ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడికెళ్ళింది అది? నాకు తెలీదే. సరేలే, నేను వెళ్ళొస్తాను. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇంట్లో నాన్నగారు లేరు, ఒంటరిగా ఉన్నాను ప్రకాష్. ఒంటరిగా ఉన్నాను కాబట్టి చాలా భయమేస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక ఫ్రెండ్లా అడుగుతున్నాను. ఎలాగూ వచ్చావుగా, ఈ రాత్రికి నాకు తోడుగా ఇక్కడే ఉంటావా? నేనా? అవును ప్రకాష్, ప్లీజ్ ప్రకాష్. యాక్చువల్లీ ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఒక పని చెయ్యి, కింద బెడ్రూమ్లో నువ్వు పడుకో, పైన బెడ్రూమ్లో నేను పడుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళి పడుకో. ఓకే. Yes! ఏమైంది?
ఏమైంది, ఎందుకు అలా అరిచావు? నాకు చాలా భయమేస్తుంది ప్రకాష్, పిచ్చి పిచ్చి కలలన్నీ వస్తున్నాయి. ఇలా నేను ఎప్పుడూ ఒంటరిగా పడుకోలేదు ప్రకాష్. ప్రకాష్ ప్లీజ్ ప్రకాష్, నువ్వు నాకు తోడుగా ఇక్కడే ఉండగలవా? నేనా ఇక్కడ? అవును ప్రకాష్, ప్లీజ్ ప్రకాష్. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నాకు చాలా భయమేస్తుంది ప్రకాష్. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బరాజు గారి కొడుకు అదృశ్యం. ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బరాజు గారి కొడుకు ప్రకాష్ గత 2 రోజులుగా కనిపించట్లేదని ఇంటి సభ్యులు తెలిపారు. 2 రోజుల క్రితం సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన ప్రకాష్ తిరిగి ఇల్లు చేరుకు అతని స్నేహితులందరికీ ఫోన్ చేసినా కూడా లాభం లేకుండా పోయింది. ఇంతకీ ప్రకాష్ అదృశ్యం వెనుక రహస్యం ఏమిటో పోలీసులకు కూడా. కాఫీ తీసుకోండి. అంతు చిక్కడం లేదు. అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా హతమార్చారా? కిడ్నాప్ చేసి ఎందుకు చేసుంటారని పలువురు అనుమానిస్తున్నారు.
హాయ్ అరవింద్, నువ్వా? యూనిఫామ్లో చూసేసరికి ఒక్క క్షణం భయపడిపోయాను తెలుసా. భయమా? నీకెందుకు? నువ్వేం నేరం చేసావని? భయపడేవాళ్ళు ఎవరో తెలుసా? నేరం చేసిన వాళ్ళు. అబ్బే, అదేం లేదు. కానీ ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను. ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇంతకీ ఈ యూనిఫామ్లో ఎలా ఉన్నారో చెప్పలేదు. చాలా బాగున్నావు అరవింద్. ఓకే, నాకు స్టేషన్లో అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత కలుస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. ఏంటి ఇదంతా కళ? సార్, మీరేం టెన్షన్ పడకండి, మీ కేసు విషయం నేను చూస్తున్నాను కదా. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంకేంటి సార్ విశేషాలు? గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. సి మిస్టర్ అరవింద్, ఈ మధ్యకాలంలో సిటీలో బాగా హత్యలు పెరిగిపోయాయి. ప్రముఖ చెస్ ఛాంపియన్ రోహిత్ కుమార్, ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ సుబ్రహ్మణ్య గారిపై అదృశ్యమయ్యారు. వాళ్ళిద్దరేమయ్యారో ఇంతవరకు ఆచూకు తెలియలేదు. అందుకే ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. అన్నట్టు సార్, ఈ ఫైల్లో అన్ని విషయాలు ఉన్నాయి. ఓకే సార్, నేను చూసుకుంటాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ సార్. ఇప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలాగే సార్, నేను బయలుదేరుతాను. ఓకే సార్.
హలో హలో నువ్వా? ఏంటి ఈ మధ్య అమ్మాయి గారికి దైవభక్తి ఎక్కువైనట్టుంది? లేకుంటే ఏదైనా తప్పు చేశానని పాప పరిహారానికి ప్రాయచిత్తానికి ఇలా గుడికి వస్తున్నావా? హే జస్ట్ ఐఎమ్ జోకింగ్, కూల్ కూల్. రేపు మంచి రోజు అని చెప్పారు, మా అమ్మ వాళ్ళతో మీ ఇంటికి వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడతాం. రేపా? అవును. అదేంటి అరవింద్, అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? ఒక 2 నెలలు ఆగితే నా ప్రాజెక్ట్ వర్క్ పూర్తవుతుంది కదా. నేను కరెక్ట్గా ఇలాగే చెప్పాను, ఈలోపు నా కేసు కూడా పూర్తవుతుంది. కేసా? ఏంటా కేసు? ఏం లేదు, ప్రముఖ చెస్ ప్లేయర్ రోహిత్ ఉన్నాడు కదా, అతని అదృశ్యం గురించి నువ్వు టీవీలో కూడా చూసుంటావు కదా. అంతేకాదు వారం తిరగకుండానే మరో వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులకి ఇది ఒక మిస్టరీలా తయారైంది. ఇంతవరకు ఈ కేసుల్లో ఒక్క క్లూ కూడా దొరకలేదు. అసలు వాళ్ళిద్దరు ఏమయ్యారో తెలియక మా డిపార్ట్మెంట్ అంతా జుట్టు పీక్కుంటుంది. ఈ కేసు డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది. ఎలాగైనా ఈ కేసు సాల్వ్ చేసే వరకు మన పెళ్ళి వాయిదా వేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏమైంది, అలా ఉన్నావు? అబ్బే అదేం లేదు అరవింద్. ఓ ఐఎమ్ సారీ, అనవసరంగా ఈ సోదాంత చెప్పి మీకు బోర్ కొట్టించానా? అబ్బే అలాంటిదేం లేదు, నాకు కొంచెం అర్జెంట్గా వర్క్ ఉంది, నేను తర్వాత కలుస్తాను. సంథింగ్ ఇస్ రాంగ్. ఎవరమ్మా నువ్వు? నేను ఒక అనాథని. ఇక నుంచి ఇక్కడే ఉండమ్మా మా పాపతో ఆడుకోవటానికి, సరేనా? రాక ఆడుకుందాం. Thank you.
కాఫీ రెడీ. నాన్న ఇది నీకు. ఆ చూడండి నాన్న. ఇచ్చే అమ్మా. నిన్ను గొడవపడితే ఎలా? కూర్చో. రేపు నేను వరంగల్ వెళ్తున్నాను. వచ్చే మండే నుండి నాకు ట్రైనింగ్ ఉంది. ఇది చెప్పి వెళ్దామని వచ్చాను. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు? 6 మంత్స్. 6 మంత్సా? 6 మంత్సే. ఇట్టే రోజులు గడిచిపోతాయి. ఇంకేంటి విశేషాలు? నాన్న ఇక నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? కంప్యూటర్ కోర్స్ కోసం బెంగళూరు వెళ్తుంది. నిజమా? సంతోషం అమ్మా, వెళ్ళిరా. శిరీష జాగ్రత్త, లేట్ నైట్గా ఇంటికి రాకు. ఓకే. నాన్న ఇంట్లో ఒంటరిగా ఉంటారు. జాగ్రత్త. ఇక నేను వెళ్ళొస్తాను. వస్తానంటీ. బాయ్ నాన్న. బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మ్యారేజ్కి. ఎవరి మ్యారేజ్? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెల మ్యారేజ్. Thank you.
ప్రకాష్, ఈ ఇల్లు ఎవరిది? మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్. వాళ్ళెవరూ లేరేంటి? గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా, అప్పుడప్పుడు హాలిడేస్కి వచ్చి వెళ్తుంటారు. ఓ, ఇల్లు చాలా బాగుంది. సిరి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓకే. కాఫీ తీసుకురా. అయ్యయ్యో అయ్యయ్యో, సారీ, డ్రెస్ అంతా పాడైపోయింది, ఇప్పుడు ఎలా? ఓ పని చేయరా, పక్కన రూమ్లో డ్రెస్ ఉంది, వెళ్ళి చేంజ్ చేసుకో. ఓకే. హాయ్ సిరి. హాయ్ ప్రకాష్, ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నీ అర్జెంట్ మాటలు తర్వాత కానీ, ముందు నా అర్జెంట్ మాటలు విను.
అర్జెంట్గా నాకు 100,000 రూపాయలు కావాలి. ఏంటి 100,000 రూపాయల? అవును. ఎందుకో చెప్తే కానీ ఇవ్వవా? ఏంటి? అదే నేను అడుగుతున్నాను, 100,000 రూపాయలు నేనెందుకు ఇవ్వాలి? ఇలా అడిగావు బాగుంది. 1 మినిట్. ఓ మై గాడ్, ఈ వీడియో ఎక్కడిది? ప్రకాష్, ఏంటి న్యూసెన్స్? బిజినెస్ అమ్మా. బిజినెస్? అవును. మరి ఎంఎంఎస్ ఏంటి? మనం ఎంజాయ్ చేసిన స్టైల్ని వీడియో తీశాను, సేఫ్గా దాన్ని లాకర్లో పెట్టాను. అంటే? నేను పచ్చి ఫ్రాడ్ గాన్ని, నీ అందాన్ని ఎంజాయ్ చేద్దామనుకున్నాను, చేశాను. వీడియో తీద్దామనుకున్నాను, తీశాను. నేను అడ్డు పెట్టుకొని నీ నుంచి డబ్బులు అవుదామనుకున్నాను, ఇప్పుడు అదే చేస్తున్నాను. రేపు 1 లాక్ తెస్తున్నావు కదూ ప్రకాష్. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రకాష్, అందుకే నా సర్వస్వం నీకు అర్పించాను. నేను నిన్ను ప్రేమించలేదు, ఇదంతా నా బిజినెస్. నువ్వు టైంకి డబ్బు అరేంజ్ చేయలేదనుకో, మొబైల్ ఉన్న ప్రతి వాడు మన శృంగార లీలల్ని ఫ్రీ షోగా చూస్తాడు. అంతేకాదు, మీ నాన్నకు చూపించి పేటెడ్ రైట్స్ కింద ఓ 10 లాక్స్ అడుగుతాను. ఆలోచించుకో, డబ్బు తెస్తున్నావు కదూ. రేపు సాయంత్రం 8:00 వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ డార్లింగ్. వెల్కమ్ డాలే. యు చీట్? తిట్టు, అది నీ హక్కు. కానీ నీ నుంచి డబ్బు వసూలు చేయడం, అది నా హక్కు. తీసుకో నువ్వు అడిగిన 100,000. ఆ వీడియోస్ ఇవ్వు. నీకు ఆ వీడియోస్ కావాలంటే ముందు ఒక పని చేయాలి. నీ అందాన్ని కాసేపు మాతో పంచుకోవాలి. యూ రాస్కిల్, ఎంత ధైర్యం రా నీకు. హౌ డేర్ యూ, నా పైన చేయిస్తావా? నేనెవరో తెలుసా నీకు? రోహిత్, రోహిత్ కుమార్, ద గ్రేట్ చెస్ ఛాంపియన్. నేను అనుకుంటే అమ్మాయిలు క్యూలో నిల్చుంటారు. విన్నావుగా, ముందు వాళ్ళ కోరిక తీర్చు, లేకపోతే నీ వీడియోని ప్రపంచమంతా ఎంఎంఎస్ చేస్తాను. చెప్పు, ఒప్పుకుంటావా నొక్కమంటావా? ఒప్పుకుంటావా నొక్కమంటావా? ఒప్పుకుంటావా నొక్కమంటావా? ఒప్పుకుంటావా నొక్కమంటావా?
ఒప్పుకుంటావా నొక్కమంటావా? ఒప్పుకుంటావా నొక్కమంటావా? క్యారీ ఆన్ బాయ్స్. ఇది నా ఏటీఎం కార్డ్. శిరీషా, ఆంటీ వారం రోజుల నుంచి కొంచెం ముభావంగా కనిపించిందమ్మా. కారణం అడిగితే ఏం చెప్పేది కాదు. ఈ సంఘటన జరిగే ముందు రోజు గదిలోంచి బయటికి రాలేదు. ఆ రోజంతా భోజనం కూడా చేయలేదు. ఉదయం ఎప్పట్లాగే నేను వెళ్ళి తలుపులు తెరిచేసరికి శిరీష నిర్జీవంగా కనిపించింది. నా గుండె ఆగినంత పనైంది. Thank you.
ఇలా మీకు సంజాయిషి చెప్పుకునే రోజు వస్తుందని నేనేనాడు అనుకోలేదు. మీకు తెలియకుండా నేను ఏనాడు ఏ పని చేయలేదు. కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. చాలా మంచివాడు, సంస్కారవంతుడు. అతను మన ఇంటికి అల్లుడవడానికి అన్ని అర్హతలు ఉన్నవాడు. అతన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతను నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు అనుకున్నాను. కానీ వాడు ప్రేమించింది నన్ను కాదు, మన ఆస్తి నాన్న. వాడు నాకు తీయని మాటలు చెప్పి నన్ను శారీరకంగా నాశనం చేశాడు. అంతేకాదు, నన్ను నగ్నంగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు. వాడు ఫ్రెండ్స్తో కలిసి శారీరకంగా హింసించాడు. దానితో పాటు నన్ను 100,000 రూపాయలు అడిగాడు. ఇంత జరిగాక నాకు జీవించే అర్హత లేదు నాన్న. పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి మీరు. మీకు విషయం తెలిస్తే గుండాగి చనిపోతారు నాన్న. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. చనిపోయే ముందు మిమ్మల్ని కోరిక కోరుతున్నాను నాన్న. మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ అనుబంధంతో కలిసి పెరిగాం. చిన్నప్పటి నుండి స్కూల్లో మనమే ఫస్ట్ అని, కాలేజ్లో బ్రిలియన్స్ అని మనిద్దరిని అందరూ మెచ్చుకునేవాళ్ళు. అందరూ అలా అంటూ ఉంటే నిజంగా మనం తెలివైన వాళ్ళమని గర్వపడేదాన్ని. కానీ ఆ తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఒక మోసగాడి నిజస్వరూపాన్ని గుర్తించలేకపోయాయి. తెలివైన నేనే ఇలా మోసపోతే అమాయకులైన ఇంకెందరో ఆడపిల్లలు ఈ సమాజంలో మోసపోతూనే ఉన్నారు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అందుకే నాలాగా ఏ ఆడపిల్ల మోసపోకూడదు. నా జీవితం నాశనం చేసిన ఆ ముగ్గురిని నామరూపాలు లేకుండా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా కోరిక తీరుస్తారు కదూ. నేను ఇలా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న. నన్ను మన్నించండి నాన్న. నా ఈ ఆఖరి కోరిక తీరుస్తారు కదూ. నేను ఇలా వెళ్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న. నువ్వు కూడా నన్ను క్షమిస్తావు కదూ. సెలవు. ఏమిటమ్మా,
నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాన్న. చెల్లెలి మానాన్ని ప్రాణాన్ని బలి తీసుకున్న ఆ ముగ్గురు హంతకులను హతమార్చే వరకు నేను నిద్రపోను నాన్న. నా మనసులో మాట చెప్పావమ్మా. నా మనసులో ఉన్నది నువ్వు బయటికి చెప్పావమ్మా. నా రెండు కళ్ళలో ఒక కన్ను పొడి చేసి నన్ను గుడ్డివాణి చేశారమ్మా రాక్షసులు. ఇక నా కూతురువైనా కొడుకువైనా నువ్వే అమ్మా. ఎలాగో చెల్లెల్ని కాపాడుకోలేకపోయాను, కనీసం చెల్లెలు చివరి కొరికైనా తీరుద్దాం. అందుకు మనం అంతుకులమైనా పర్లేదు. అవునండి, వాళ్ళని ఊరికే వదిలేద్దమ్మా. నేను పంకజం చెల్లెల్ని మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పు. మా అక్క ఊరెళ్తూ మీకు విషయం చెప్పమంది. ఏంటా విషయం? ఊళ్ళోకి కొత్త సరుకొచ్చింది. అవునా? ఎప్పుడు రమ్మంటావు? ఎప్పుడో ఎందుకు, ఈరోజు రాత్రికే వచ్చేసేయి. అలాగే, తప్పకుండా వస్తాను. అలాగే అలాగే.
తారా. రెండు నెలలుగా సిటీలో జరుగుతున్న హత్యల గురించి డిపార్ట్మెంట్ అంతా గాలిస్తుంది. ఈ హత్యలు చేసింది నువ్వే అని తెలిసిన క్షణం నుండి నేను నేనుగా ఉండలేకపోతున్నాను. ఎంతో సంతోషంగా ఉండే నువ్వు ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు చనిపోయిన ఆ ముగ్గురికి నీకు సంబంధం ఏంటి? అరవింద్, నేను చేసింది తప్ప? అనాథనైన నన్ను చేరతీసి సొంత కూతురులా పెంచారు ఆ పెద్దాయన. నాకు కూతురు హోదా కల్పించారు. ఓ చెల్లికి అక్క అని అనుబంధాన్ని కల్పించి నన్ను ఇంతదాన్ని చేశారు. నేను లేని సమయంలో నా చెల్లి జీవితాన్ని నాశనం చేశారు ఆ రాక్షసులు. తను చనిపోతూ నన్ను ఒకే ఒక్క కోరిక కోరింది అరవింద్. ఆ ముగ్గురిని హతం చేయమని కోరింది అరవింద్. ఈ విధంగా నేను వాళ్ళ రుణం తీర్చుకున్నాను. అనవసరంగా తొందరపడ్డావు తారా. వాళ్ళకు శిక్షలు పడేలా నేను చేసేవాణ్ణి. నీ నిర్ణయం సరైనది కాదు.
నా నిర్ణయం సరైందే అరవింద్. మరి ఇలా చేసే ముందు నా గురించి ఆలోచించావా? ఆలోచించాను, బాగా ఆలోచించాను. ఓ తండ్రికి కూతురుగా, ఓ చెల్లికి అక్కగా ఈ జన్మకు వాళ్ళ రుణం తీర్చుకున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకోసం, నీ ప్రేమ కోసం పుడతాను అరవింద్. పద వెళ్దాం.